TSPSC Group 1 Prelims Regorous Revision Plan. ఇది శంషాబాద్లో రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది మరియు ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఈ రిగరస్ రివిజన్ ప్లాన్లో ఏం చేస్తాం? మొత్తం 20 రోజులు 18 టెస్టులు, 13 సెక్షనల్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తాం. ప్రిలిమ్స్ టాపిక్ వైజ్గా ఉండేటటువంటి టెస్టులు, అంటే 16th మొదలవుతుంది ఇది. 16th ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, తర్వాత 17th హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, 18th రోజు జనరల్ సైన్స్, 19th ఎన్వైరన్మెంట్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఉంటాయి. 20th ఎకానమీ, 21st జాగ్రఫీ, 22nd ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలాగే 23rd కరెంట్ అఫైర్స్, 24th గవర్నెన్స్ ఉంటుంది, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ, 25th పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, 26th సొసైటీ కల్చర్ హెరిటేజ్ అండ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, అలాగే 27th లాజికల్ రీజనింగ్, 28th ఆ రోజు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంది కాబట్టి ఆ రోజు ఏమీ ఉండదు కాబట్టి, 29th సోషల్ ఎక్స్క్లూజన్ మీద ఒక యూనిట్ ఉంటుంది. ఆ తర్వాత 30th రోజున ఒకసారి మీరు మొత్తం ఓవరాల్గా అన్ని సబ్జెక్టుల మీద రివిజన్ చేసుకోవడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత 31st మే రోజు ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ పెడతాం, అలాగే 31st నుంచి వరుసగా 4 రోజుల పాటు, అంటే 5 డేస్ పాటు 5 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్టులు మొత్తం ఓవరాల్గా అన్ని సబ్జెక్టులు కలిపి ఇట్లా 13 టెస్టులు సెక్షనల్ టెస్టులుగా ఉన్నాయి, అండ్ అలాగే 5 టెస్టులు గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. 18 టెస్టులు మొత్తం నిర్వహించడం జరుగుతుంది. సో మీరు రెసిడెన్షియల్ కోర్స్ కోసం అయితే లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ 15th రోజు మీరు రెసిడెన్షియల్ క్యాంపస్కి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే రెసిడెన్షియల్ శంషాబాద్ క్యాంపస్కి మీరు రావచ్చు. అంటే మీరు 24 అవర్స్ ఇక్కడే ఉంటూ ఈ రాబోయే 15-20 రోజుల పాటు ఈవెన్ అప్ టు ఎగ్జామ్ వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఈ 11th వరకు ఉండొచ్చు మీరు, అంటే ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత కూడా 11th మీకు ప్రిలిమ్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు ఉండొచ్చు, ఇక్కడే ఉండి ఎగ్జామ్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ 11 ఈ 4 రోజుల పాటు మీకు ఫుడ్ అకామిడేషన్, తర్వాత ఈవెన్ స్టడీ హాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ప్రతి ఎగ్జామ్ ప్రతి టెస్ట్ అయిపోయిన తర్వాత దాని మీద కూలంకషమైనటువంటి విశ్లేషణ ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ నేను విశ్లేషణ చేస్తాను దానికి సంబంధించినటువంటి అంశాల మీద, అంటే ఫైనల్ ఎగ్జామ్ ఏ రకంగా అయితే జరుగుతుందో ఆ పద్ధతిలో ప్రతిరోజు ఎగ్జామ్ 10 to 12:30 ఉంటుంది. సో 12:30కి లంచ్ అయిపోయాక 1:30 నుంచి మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఒక 3-4 గంటల పాటు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలా మొత్తం సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్ని కూలంకషంగా విశ్లేషించి రివిజన్ చేసేటటువంటి ప్రయత్నం ఇది. సో ఎవరైతే ఆన్లైన్లో ఈ ఎగ్జామ్స్ రాయదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాప్ ద్వారా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. మీకు ఇంకా ఎటువంటి వివరాలు కావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే వివరాలు తెలుస్తాయి. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం.